డీటెయిల్ చూస్తే, అమెరికా పర్యటనలో లోపంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. సిలికాన్ వ్యాలీ, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రపంచ ప్రఖ్యాత ఇన్నోవేటివ్ సెంటర్ ప్లబ్ అండ్ ప్లే ఆఫీస్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి ఎన్ఆర్ఏలను ఆదిలాబాద్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి రాహుల్ గాంధీకి పనిచేశారు. వారిని ఆయన ఆప్యాయంగా పలకరించారు. అమెరికాలో రాహుల్ గాంధీ పలు యూనివర్సిటీలలో కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నారు. జూన్ 4 న్యూయార్క్లో భారతీయ సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. న్యూయార్క్ కార్యక్రమ విజయవంతం కోసం పార్టీ ఆదేశాల మేరకు కంది శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్ గాంధీ సంభాషించనున్నారు. ఆ తర్వాత వాషింగ్టన్లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. చట్టసభ సభ్యులు, సంస్థలలో సంబంధం ఉన్న వ్యక్తులతో సమావేశం నిర్వహిస్తారు. రాహుల్ గాంధీ తన వారం రోజుల అమెరికా పర్యటనలో భారతీయ అమెరికన్లను కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూన్ 4 న్యూయార్క్ కార్యక్రమంతో రాహుల్ గాంధీ పర్యటన ముగుస్తుంది.